వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి కృష్ణాష్టమి రోజు మీరేమేం చేశారనేది ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దు ఇంకా నేనైతే జస్ట్ నార్మల్గానే చేసుకున్నానండి కానీ మా ఫ్రెండ్ వాళ్ళు చాలా బాగా పూజ చేసి ఇంకా డెకరేషన్ చేశారు సో ఆ వీడియో అయితే నాకు షేర్ చేశారండి దాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇంక ఇక్కడైతే చూడండి కృష్ణుణ్ణి ఎంత అందంగా అలంకరించారో కృష్ణుడికి ఈ విధంగా కలర్ఫుల్గా అలంకరిస్తే చాలా ఇష్టము ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం శ్రీకృష్ణుడి జననం ఇంకా ఆయన జీవితం అంతా ఒక అండి తెలుసుకోవడానికి చాలా ఉంది చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ముందుగా శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించాడనేది తెలుసుకుందాం దేవకి ఇంకా వసుదేవులకు ఎనిమిదవ బిడ్డైన శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో ఉరుములతో కూడిన వర్షం పడుతున్న రాత్రి జన్మించినట్టుగా పురాణాలు చెబుతాయి కాబట్టి ఆ రోజునే మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా వేడుకలు జరుపుకుంటాము ఇంకా తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఏదన్నా పండగైతే మనం పొద్దున్నే లేచి తలస్నానం చేసి గుమ్మానికి పసుపు ఇంకా కుంకుమతో పూజించుకుని మామిడాకులతో తోరణాలు కట్టుకుని మందిరాన్ని అందంగా అలంకరించుకుంటాము ఇంకా ఆ చిన్ని కృష్ణుణ్ణి మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టుగా అనుకుని ఇంటి గుమ్మం దగ్గర నుంచి దేవుడి మందిరం వరకు బియ్య పిండి ముగ్గులతో ఆ చిన్ని కృష్ణుడి పాదాలను వేసుకుంటాము ఇంకా అక్కడి నుంచి మన పండగ సందడ అనేది మొదలైపోతుంది మామూలుగా మనం ఏ పూజ చేసినా కూడా లోపు పూర్తయిపోవాలని అనుకుంటూ ఉంటాం కదా కానీ కృష్ణాష్టమి రోజున పూజ మటుకు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆరంభించాలని పండితులు చెబుతూ ఉంటారు ఇంకా కృష్ణుడికి తులసంటే చాలా ఇష్టమండి అందుకనే పూజలో ఆచమనం చేసేటప్పుడు ఆ నీటిలో తులసాకులు వేసుకుంటే చాలా మంచిదని చెబుతూ ఉంటారు ఇంకా కృష్ణుడి ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించాలని చెబుతూ ఉంటారు ఇంకా కృష్ణుడికి తెలుపు ఇంకా పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు ఇంకా తెలుపు రంగులతో కలిగిన పువ్వులతో ఆ కృష్ణుడిని పూజిస్తూ అష్టోత్తరం చదివితే చాలా మంచిది ఇంకా శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు వచ్చేసి పులిహోర చక్కెర పొంగలి పాయసం వడపప్పు పానకం పాలు వెన్న మేగడ ఇలాంటి నైవేద్యాలంటే శ్రీకృష్ణుడికి చాలా మక్కువ ముఖ్యంగా శ్రీకృష్ణుడికి అటుకులు అంటే చాలా అండి అది ఎందుకనేది కూడా ఇప్పుడు చెబుతాను శ్రీకృష్ణుడికి కుచలుడు ప్రేమగా అటుకులు ఇస్తాడు ఆ అటుకులు తీసుకున్న శ్రీకృష్ణుడు కుచలుడికి సర్వం ప్రసాదించాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున అటుకులు ఇంకా బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇంకా కృష్ణుడు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆయన చిలిపి శ్రేష్టలు కదండి ఆయనకి ఆటలన్నా పాటలన్నా చాలా ఇష్టం కదా కాబట్టి కృష్ణాష్టమి రోజున ఉట్టుకొట్టే కార్యక్రమం అంటే కృష్ణుడికి చాలా మక్కువ కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఈ ఉట్టుకొట్టే కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఇంకా తర్వాత రాత్రంతా శ్రీకృష్ణుడి భజనలు ఇంకా ఆయన కీర్తనలు పాడుకుంటూ రాత్రంతా జాగారం చేస్తారు సో అంతేనండి శ్రీకృష్ణుడి గురించి అంతా వివరించలేకపోయినా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్